Hello students, welcome to ABN PR College of Science online classes. This is semester 4. I am dealing intermediary metabolism. Mana last lectures lo glycolysis TCA cycle in depth chusamamma, dantho padu anaplerosis and pasture effect kuda chusam. Ippudu ee lecture lo nenu gluconeogenesis ante ento cheptanu. Gluconeogenesis ante entante ippudu mana ki glucose synthesize avvali ante mana body lo అంటే గ్లూకోజ్ సింథసైజ్ అవ్వడం అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ అంటే నువ్వు తీసుకోవడం ఫుడ్లో, తీసుకున్న తర్వాత గ్లూకోజ్ కింద మారిన తర్వాత గ్లైకాలసిస్లోకి వెళ్ళి టీసీఏ సైకిల్లోకి వెళ్ళి నీకు ఏటీపీలు సింథసైజ్ చేస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నారనుకుందాం, నాట్ స్టార్వేషన్ ఫాస్టింగ్, ఫాస్టింగ్ వేరండి స్టార్వేషన్ వేరు. ఫాస్టింగ్ అంటే రెండు మూడు పూటలు తినకుండా ఉండడం, అసలు పూర్తిగా నీకు గ్లూకోజ్ సోర్స్ అందదన్నమాట. అప్పుడు నువ్వు తింటేనే కదా నీకు గ్లూకోజ్ సోర్స్ అందుద్ది, కానీ నువ్వు తినడం లేదు కాబట్టి నీ గ్లూకోజ్ సోర్స్ అందదు కాబట్టి అప్పుడు బాడీ ఆల్టర్నేటివ్ పాత్వేస్ ఎత్తుక్కుంటుంది గ్లూకోజ్ అందివ్వడానికి బాడీకి. ఎందుకంటే మనకి కంటిన్యూస్గా గ్లూకోజ్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ కింద అవసరం అన్నమాట. బ్రెయిన్ వర్క్ చేయడం గానించి మనం వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ గ్లూకోజ్ కంటిన్యూస్గా అవసరం. మరి నువ్వు తినడం లేదు కదా ఇప్పుడు, సో అప్పుడు గ్లూకోజ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి కనుక సింథసైజ్ అయితే, అంటే లాక్టిక్ యాసిడ్ అవ్వచ్చు, ఎమైనా యాసిడ్స్ అవ్వచ్చు, గ్లిజరాల్ అవ్వచ్చు, ఫ్యాటీ యాసిడ్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, ఓకేనండి. బయోమాలిక్యూల్స్ మనం చాలా రకాలని చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్, ఎమైనా యాసిడ్స్ ఆర్ ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ సో ఆన్. సో అలా కాకుండా ఇవన్నీ కూడా, అంటే ఒక కార్బోహైడ్రేట్ నుంచి కార్బోహైడ్రేట్ సింథసైజ్ అవ్వడం ఒక లెక్క, అలా కాకుండా ఒక కార్బోహైడ్రేట్ని నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్ కనుక సింథసైజ్ చేస్తుంటే దాన్ని గ్లూకోనియోజెనసిస్ అంటారనమాట. జెనిసిస్, సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, దానికి ఇంకో పేరు నియో గ్లూకోజెనిసిస్. ఓకే, హ్యామ్ ఐ క్లియర్? సో సైకిల్లోకి వెళ్ళే ముందు ఒక రెండు మూడు పాయింట్లు చెప్పుకుందాం. సాధారణంగా ఈ నియో గ్లూకోజెనిసిస్ ఎక్కడ జరుగుద్ది అంటే మన బాడీలో లివర్లోని కిడ్నీలోని జరుగుతూ ఉంటుంది. అండ్ చూడటానికి సైకిల్ గ్లైకాలసిస్కి వెనక్కి తిప్పి వేసామా గ్లైకాలసిస్ సైకిల్ అంతా అన్నట్టు ఉంటుందన్నమాట. అంటే ఇది రివర్సల్ ఆఫ్ బోత్ ఈఎంపి సైకిల్ అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో దీంట్లో కొన్ని కొన్ని ఎంజైమ్స్ దట్ ఆర్ కన్సర్న్డ్ విత్ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి కానీ, అమైనో యాసిడ్స్ కానీ, అంటే గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ మరి ముఖ్యంగా ఈ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి కానీ, ఫ్యాటీ యాసిడ్స్ గ్లూకోజ్లు కూడా ఫ్యాటీ యాసిడ్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి వేరే ప్రత్యేకమైన ఎంజైమ్స్ ఉంటాయి. అదేంటో సైకిల్లోకి ఇన్ డెప్త్ వెళ్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో సైకిల్ కొన్ని స్టెప్స్లో నేను చెప్తానమాట మీకు, ఒకసారి ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. వీటిని బైపాస్ రియాక్షన్స్ అని మాట్లాడతాను నేను. అంటే బైపాస్ అని ఎందుకంటే ఇప్పుడు నీకు గ్లైకాలసిస్ అంతా వెనక్కి నడుస్తుంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెనక్కి నడుస్తున్నప్పుడు మరి గ్లైకాలసిస్లో రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి, ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉన్నాయి కదమ్మా. మరి రివర్సిబుల్ స్టెప్స్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు, అక్కడికక్కడ రివర్స్ అయిపోద్ది ఆ స్టెప్, మీకు ఐడియా వచ్చిందా? సో మరి ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఎలాగా? ఇప్పుడు పైరువేటే ఉందనుకోండి, ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ కింద మారగలదా? పైరువేట్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ కింద మారగలదా? దట్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ స్టెప్, మారలేదు. ఒకసారి చూసుకోండి సైకిల్లో. అందెందుకు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత గ్లూకోజ్ కింద మారగలదా? మారలేదు. సో ఎందుకంటే అది ఇర్రివర్సిబుల్ స్టెప్, మళ్ళీ వెనక్కి వెళ్ళదు సైకిల్. సో అందుకని ఆ రియాక్షన్స్ పర్టికులర్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇవ్వాలి, సింథసైజ్ అవ్వాలి, ఒక పైరువిక్ యాసిడ్ నుంచి మళ్ళీ వెనక్కి గ్లూకోజ్ ఇవ్వాలి అనుకుంటే కొన్ని వేరే దారులు ఉంటాయన్నమాట. వాటిని బైపాస్ రూట్స్ అనుకోవచ్చు. ఆ రూట్స్లో కనుక మనం మాట్లాడుకుంటే మనకి స్టెప్ 1, నేను ఈ స్టెప్ వైజ్ చెప్తా ఉంటాను అన్నమాట. కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ ఇంటూ పెప్ రిక్వైర్స్ ఎ బైపాస్. ఫస్ట్ ఒక పైరువిక్ యాసిడ్ పెప్ కింద మారడానికి ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. మీరు కరెక్ట్గానే విన్నారు, ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ కింద మారాలంటే అది కూడా ఇర్రివర్సిబుల్ స్టెప్. అది మారాలంటే వేరే రియాక్షన్ జరగాలి, వేరే ఎంజైమ్ ఉంటుందన్నమాట. సో అది ఇర్రివర్సిబుల్ స్టెప్ కాబట్టి. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ కింద మారాలి అంటే వేరే సెట్ ఆఫ్ ఎంజైమ్ కావాలి. సో అలా కాకుండా నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్ మాట్లాడుకుంటే ఫ్యాటీ యాసిడ్ స్ప్లిట్ అయిన తర్వాత, ఫ్యాట్ స్ప్లిట్ అయిన తర్వాత గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్, ఆ గ్లిజరాల్ కాస్త గ్లూకోజ్ని ఇస్తుంది మనకి మన ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. లాక్టిక్ యాసిడ్ కాస్త మళ్ళీ గ్లూకోజ్ కింద మారుతుంది. అలాగే అన్ని అమైనో యాసిడ్స్, ఆల్మోస్ట్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మనకి గ్లూకోజ్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాయి. చాలా 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 బాగుంటుంది అమ్మాయి సైకిల్ చూడటానికి, వినడానికి, చదువుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకసారి స్పోర్టివ్గా వినండి, చక్కగా అర్థం చేసుకుని వెంటనే రాసేసుకోండి, రియాక్షన్స్ ఏమీ ఉండవు. జస్ట్ నేను చెప్పిన గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్
నేమ్స్ వైజ్ వెళ్తాం అన్నమాట. చూడటానికి సైకిల్ ఇలా ఉంటుంది. సో మీకు ఇలా గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి నాట్ ఎలిజిబుల్ టు యూ. అందుకే నేను ఈ సైకిల్ టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను, పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ. సో మనం చూసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ కింద వస్తుంది. బట్ నేను ఈ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా నేను ఫస్ట్ రియాక్షన్ మీకు ఏం చెప్పాను, కన్వర్షన్ ఆఫ్ పెప్ రిక్వైర్స్, కన్వర్షన్ ఆఫ్ పైర్వేట్ టు పెప్ రిక్వైర్స్ బైపాస్ అన్నాను కదా. ఈ స్టెప్ చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా నేను ఈ లాస్ట్ పేజ్లోకి వెళ్ళాలి. సరే ఇక్కడ వినండి, గ్లైకాలసిస్ మనకి నార్మల్గానే జరిగింది, ఏం ప్రాబ్లం లేదు. పైరువిక్ యాసిడ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత వెంటనే మనకి పైరువిక్ యాసిడ్ పెప్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఐఎమ్ సారీ అండి, ఇక్కడ పైరువిక్ యాసిడ్ పెప్ కింద కన్వర్ట్ అవ్వడం, ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ ఇస్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అండి, ఒకసారి గమనించుకోండి. నేను రివర్సిబుల్ ఆరో వేసాను, ఐఎమ్ సో సారీ. సో పైరువిక్ యాసిడ్ మళ్ళీ మనకి పెప్ప కింద కన్వర్ట్ అవుతుందా? అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే, పైరువిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మనకి గ్లూకోజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ సైకిల్ వెనక్కి జరగాలి. ఎందుకు, నువ్వు గ్లూకోజ్ ఫుడ్లో తీసుకోవట్లేదు కాబట్టి. సో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే, యాజ్ యూజువల్గా పైరువిక్ యాసిడ్ కాస్త మనకి మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయిపోద్ది టీసీఎస్ సైకిల్ జరుపుకోవడానికి. మనకి టీసీఎస్ సైకిల్ యాజ్ యూజువల్గా జరుగుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. సో ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ ఫామ్ చేసేస్తూ ఉంటుంది. అయితే అలాగన్నా జరుగుద్ది, లేదా డైరెక్ట్గా పైరువిక్ యాసిడ్ ఎసిటైల్ కోయని ఇవ్వడం కన్నా పైరువిక్ యాసిడ్ మనకి ప్రత్యేకంగా ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఫామ్ చేసేస్తుంది, ఎనాప్లీరోటిక్ రియాక్షన్. ఇప్పుడు బాగా అర్థమైందా? మీరు దీని ముందు క్లాస్ వినుంటే మీకు ఇది క్లియర్గా అర్థమవుద్ది. సో టీసీఎస్ సైకిల్లోకి వెళ్ళిపోకుండా నువ్వు ఫాస్టింగ్ స్టేజ్లో ఉంటే ఏమవుద్ది, పైరువిక్ యాసిడ్ అనేది ఎసిటైల్ కోయేసి ఇవ్వకుండా మనకి ఆక్సాలోయిస్టిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి విత్ ద స్పెసిఫిక్ ఎంజైమ్ కాల్డ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి, పైరువేట్ కార్బాక్సిలేజ్. ఒకసారి పైరువేట్ కార్బాక్సిలేజ్ ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ ఫామ్ అయిపోయింది అంటే పైరువిక్ యాసిడ్ మీద కార్బాక్సిలేషన్ జరుగుద్ది. ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ రియాక్షన్స్ చెప్పక్కర్లేదు అనుకుంటా. పైరువిక్ యాసిడ్కి మూడు కార్బన్స్ అండి, ఆ మూడు కార్బన్స్కి ఎక్స్ట్రా కార్బన్ యాడ్ అవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ కనుక మనకి యాడ్ అయితే కార్బాక్సిలేస్ రియాక్షన్తో బయోటిన్ అండ్ CO2 ATP ప్రజెన్స్లో కనుక యాడ్ అయితే OA ఫామ్ అవుద్ది. OA ఈజ్ నథింగ్ బట్ C4 కార్బన్ కాంపౌండ్. సరే అక్కడ నుంచి మనకి సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది, ఎస్టైల్ కోయేస్ తీసుకుని. ఈ ఎస్టైల్ కోయేస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో అక్కడి నుంచి మనకి టీసీఎస్ సైకిల్ యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే, ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ అనేది డైరెక్ట్గా మనకి మైటోకాండ్రియా బయటకు వచ్చేసి పెప్ ఇచ్చేయచ్చు, కానీ ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ కెనాట్ ట్రావెల్ వయా ద మైటోకాండ్రియా. మైటోకాండ్రియల్ ఎక్స్ట్రా మైటోకాండ్రియల్ ద్వారా అది ట్రావెల్ అవ్వలేదంట. సో అది ఏం చేస్తూ ఉంటుందంటే, మ్యాలిక్ యాసిడ్ని యూస్ చేసుకుంటుంది. మ్యాలిక్ యాసిడ్ కాస్త మనకి మైటోకాండ్రియా నుంచి ట్రావెల్ అయ్యే కెపాబిలిటీ ఉంటుంది. సో ఇండర్ మెంబ్రేన్ ఆఫ్ మైటోకాండ్రియా ఇస్ హైలీ పర్మియబుల్ టు సర్టెన్ అయోన్స్ ఆర్ సర్టెన్ మెటాబోలైట్స్ కదా, మీకు తెలియదు ఏముంది. సో ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ డైరెక్ట్గా వచ్చి పెప్ప ఇవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ పైరువిక్ యాసిడ్ నుంచి OA ఫామ్ అయిన తర్వాత OA వెళ్ళి మనకి ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వాలి ఇప్పుడు. కానీ ఇక్కడ మనకు ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ అనేది మైటోకాండ్రియా నుంచి ట్రావెల్ అవ్వలేదు కాబట్టి మ్యాలిక్ యాసిడ్ ట్రావెల్ అయ్యి మళ్ళీ ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ కింద మారి సేమ్ ఎంజైమ్ మ్యాలిడిహైడ్రోజినేస్తో మనకు ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ కాస్త స్పెషల్ ఎంజైమ్తో మనకి అక్కడ స్పెషల్ ఎంజైమ్ పేరు చూసుకుంటే ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సీకైనేస్ అంటే GTP హైడ్రాలసిస్ని యూస్ చేసుకుని GTP హైడ్రాలసిస్ని అండ్ దాని యొక్క ఫాస్ఫేట్ గ్రూప్ని యూస్ చేసుకుని OA మీద ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉండవండి, మరి పెప్ప మీద ఫాస్ఫోయినాల్ పైరువేట్ మీద మీకు ఖచ్చితంగా మీకు ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. సో ఆ ఫాస్ఫేట్ గ్రూప్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఇక్కడ GTP ఇస్తుంది. సో దానివల్ల GDP కింద కన్వర్ట్ అయ్యి అదే టైంలో మనకి CO2 యాడ్ అయితే CO2 రిలీజ్ అయిపోతే ఆక్సాలోయిస్టిక్ యాసిడ్ నుంచి CO2 రిలీజ్ అయిపోతే మన 3-కార్బన్ కాంపౌండ్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ MG+2. ఓకేనండి, నేను ఏమైతే చెప్తున్నానో మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి మాత్రమే చూడండి అమ్మా, వేరేవి ఎక్కడ ఏమీ చూడద్దు. నేను ఇక్కడ ఏ గ్లూకోజెనిక్ అమైన యాసిడ్స్ అని రాశాను, వీటికి నేను స్పెషల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు. సో డోంట్ సీ అదర్స్, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ద రియాక్షన్ ఐఎమ్ జనరలీ ఫోకసింగ్ అవుట్. నేను ఏ రియాక్షన్ మీద అయితే మీకు నేను ఫోకస్ చేసి చెప్తున్నానో అది చెప్తున్నాను, అది మాత్రమే మాట్లాడుతున్నాను. సో మనకి ఇక్కడ రియాక్షన్స్ ఒక్కసారి చూసుకుంటే మనకి కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ ఇంటూ పెప్ అయింది విత్ ద స్పెసిఫిక్ ఎంజైమ్ కాల్డ్ పైరువేట్ కార్బాక్సిలేస్.
मन की रो स्टे मन की अड़ा अरे अटे पैरविक ऐसी पेप कन्वर्ट अवाले रूम रियाक्ष जरगा सो फस्ट स्टेपन सारी टू स्टे फस्ट स्टेप पैरविक ऐसी पेप कन्वर्ट अवाली अंत नीक इला कंप्लीट चुटी तिगे जरगा इलाग सो बिकॉज़ इट इज़ रिवर्स इर्रिवर्सिबल अभी नीन रिवर्सिबल एरो वैसे करेक्टा इट इज़ नॉट एट ऑल रिवर्सिबल इट इज़ इर्रिवर्सिबल सो पेप नीचे पैरविक ऐसी सॉरी पैरविक ऐसी नीचे पेप फॉर्म अवाली अंत मन की इंत कथ जरगाली वाया टू बाईपास रिएक्शंस वन इज़ पाइरुवेट कार्बोक्सिलेज रिएक्शन एंड अनदर इज़ फॉस्फोइनॉल पाइरुवेट कार्बोक्सी काइनेज ओके नंडी इप्पुडु नेक्स्ट स्टेप चूद्दामंडी సైకిల్ ఎదర్ భాగంలోకి వచ్చేస్తే ఒకసారి పైరువిక్ యాసిడ్ నుంచి మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత మనకి రియాక్షన్స్ అన్నీ ఒకసారి గమనించండి టూ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయిపోద్ది త్రీ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది వన్ త్రీ బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయిపోద్ది మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ ఫామ్ అయిపోద్ది వెనకాలకి ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫేట్ వరకు ఎక్కడ ఏ అడ్డంకి లేదండి బికాస్ ఆల్ దీస్ ఆర్ రివర్సిబుల్ రియాక్షన్స్ మళ్ళీ ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ స్టెప్ సో మళ్ళీ మనకి సైకిల్ వెనక్కి నడదు సో దానికి స్పెసిఫిక్ ఎంజైమ్ కావాలి దట్ ఈస్ ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫటేజ్ సారీ అండి ఇక్కడ నేను తప్పు రాశాను బిస్ఫాస్ఫటేజ్ సో ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్తో సైకిల్ ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అవుద్ది అసలు యాక్చువల్గా ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవ్వడానికి అక్కడ స్పెసిఫిక్ ఎంజైమ్ ఏముంది మనకి గ్లైకాలసిస్లో ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ బట్ మనకి ఇప్పుడు కావాల్సిన ఎంజైమ్ ఏంటి ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్తో ఫ్రక్టోస్ వన్ సిక్స్ బిస్ఫాస్ఫేట్ మీద అంటే రెండు ఫాస్ఫేట్ గ్రూప్లు ఉంటాయి కదా అది హైడ్రాలసిస్ రియాక్షన్తో జరిగి అక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ స్ప్లిట్ అవుద్దండి ఇదిగోండి ఇనార్గానిక్ ఫాస్ఫేటేజ్ అని అక్కడ నేను ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేలా మళ్ళీ చెప్దాం అక్కడ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ వేసాను సో వాటర్ మాలిక్యూల్తో అది కనుక ఫాస్ఫేట్ గ్రూప్ని స్ప్లిట్ చేసుకుంటే సిక్స్త్ సారీ ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉండి ఇలా పోతుంది పోయిన తర్వాత మనకి అక్కడ రిజల్ట్ అయిన ప్రొడక్ట్ ఏంటంటే ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ మళ్ళీ ఒకసారి ఫ్రక్టోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అయిన తర్వాత గ్లూకోస్ సిక్స్ ఫాస్ఫేట్ యాజ్ యూజువల్గా ఫామ్ అయిపోద్దండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు బికాస్ బోత్ ఆర్ రివర్సిబుల్ ఒకసారి గ్లూకోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ రిక్వైర్స్ అనదర్ బైపాస్ ద థర్డ్ బైపాస్ రియాక్షన్ అదేంటంటే గ్లూకోస్ సిక్స్ ఫాస్ఫేట్ నుంచి గ్లూకోస్ కింద ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు అక్కడ కావాల్సింది ఏంటి అంటే స్పెసిఫిక్ ఎంజైమ్ గ్లూకోస్ సిక్స్ ఫాస్ఫటేజ్ సేమ్ ఎంజైమ్ అండి అక్కడ మనకి మళ్ళీ వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది సిక్స్త్ ప్లేస్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్లో మనకు అది ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కింద రిమూవ్ అయిపోద్ది గ్లూకోస్ ఫామ్ అయిపోతుంది యాక్చువల్గా గ్లూకోస్ నుంచి గ్లూకోస్ సిక్స్ ఫాస్ఫేట్ ఫామ్ అవ్వడానికి ఏ ఎంజైమ్ యూస్ చేస్తున్నాం మనం గ్లూకోకైనేజ్ ఆర్ హెక్సోకైనేజ్ సో దిస్ ఈజ్ అనదర్ బైపాస్ అంటే నీకు అక్కడ దారి లేదండి మీరు హైవే మీద ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నారు బట్ దానికి అక్కడ దారి లేదు మీకు ఏమవుతుంది పక్కన డైవర్షన్ చూపిస్తారు ఓకేనండి రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు ఏం చేస్తారు మీకు పక్కన వేరే డైవర్షన్ చూపిస్తారు సో దట్ ఈజ్ కాల్డ్ బైపాస్ సో మనకి ఇక్కడ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మూడు ఇర్రివర్సిబుల్ స్టెప్స్ మన గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్లోకి మనకి డెప్త్కి వెళితే మరి ముఖ్యంగా గ్లైకాలసిస్ సైకిల్లో మూడు ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఒకటి పైరువేట్ కైనేజ్ స్టెప్ ఒకటి ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ స్టెప్ ఇంకొకటి హెక్సోకైనేజ్ ఆర్ గ్లూకోకైనేజ్ స్టెప్ ఈ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ దగ్గర మనకి మళ్ళీ సైకిల్ వెనక్కి జరగాలి అంటే ఈ పర్టికులర్ రియాక్షన్స్ జరగాలి అప్పుడు మనకి గ్లూకోజ్ వస్తుంది ఇప్పుడు మనకి పైరువిక్ యాసిడ్ నుంచి ఏమొచ్చింది మనకు గ్లూకోజ్ మాలిక్యూల్ వచ్చేసింది సో మనకు ఫాస్టింగ్లో ఉన్నా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట మనం ఫుడ్ తీసుకోకపోయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు ఆటోమేటిక్గా మనకి గ్లూకోజ్ సింథసైజ్ అయిపోతుంది సరే ఇప్పుడు నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి మనకు గ్లూకోజ్ సింథసైజ్ అవ్వాలి అంటున్నాను నేను సో గ్లిజరాల్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ మనకి ఏమేమి ఉన్నాయో చూసుకుంటే గ్లిజరాల్ ఉందండి ఈ గ్లిజరాల్ నుంచి గ్లిజరాల్ త్రీ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది గ్లిజరోకైనేజ్ వల్ల గ్లిజరాల్ మీద ఏటీపీ కనుక అటాచ్ అయితే ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్తే ఫాస్ఫోరిలేషన్ స్టెప్లో గ్లిజరాల్ త్రీ ఫాస్ఫేట్ కింద ఫామ్ అవుద్ది అది కాస్త ఒక్కసారి గ్లిజరాల్ త్రీ ఫాస్ఫేట్ మీకు అక్కడ పెన్ను పేపర్ ఉంటే మీరు ఒక్కసారి స్ట్రక్చర్ వేసుకోండమ్మా దట్ దానికి ఐసోమరైజేషన్ రియాక్షన్ చేస్తే అంటే డిహైడ్రేషన్ రియాక్షన్ చేస్తే రెండు హైడ్రోజన్స్ కనుక మీకు అక్కడ యాక్సెప్ట్ అవ్వబడితే అక్కడ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అది రివర్సిబుల్ రియాక్షన్ సో అక్కడ డిహెచ్ఏపీ ఫామ్ అవుతుంది ఒకసారి డిహెచ్ఏపీ ఫామ్ అయిందంటే దట్ ఇంటర్న్ ఇట్ ఎంటర్స్ ఈజీలీ ఇన్ టు ద గ్లైకాలసిస్ సైకిల్ అండ్ విచ్ గివ్స్ ఇన్ టు గ్లూకోజ్ నో ప్రాబ్లం మనకి
ఫ్యాట్ అనేది ఉందనుకుందాం. అంటే నువ్వు ఫాస్టింగ్ ఇంకా పెంచావు, ఇంకో 2 రోజుల వరకు ఫాస్టింగ్ చేసేసావు అనుకుందాం, నీ బాడీలో ఉన్న గ్లైకోజన్ గ్లూకోజ్ కింద మారుతుంది, అది వేరే విషయం. నేను ఇక్కడ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అని మాట్లాడుతున్నాను. అసలు యాక్చువల్గా నువ్వు వినే ఉంటావు ఇప్పటివరకు ఎవరైనా ఏదైనా చెప్పుంటే వీడియోస్లో, ఫస్ట్ ఫాస్టింగ్లో ఏం జరుగుతుందండి, మనకి గ్లైకోజన్ గ్లూకోజ్ కింద మారుతుంది. బట్ నేను ఇక్కడ గ్లూకోనియోజెనిసిస్ అనే చాప్టర్ ఎత్తుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏమేమిటి ఉంటుందా అని చెప్తున్నాను అంతే. సో మనకి ఫ్యాట్ అనేది ఏమవుతా ఉంటుందంటే, ఒక్క నిమిషం, ఫ్యాట్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఎసిటైల్ కోయేస్ కింద మారుతాయి. ఆ ఎసిటైల్ కోయేస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇలాగ టీసీఏ సైకిల్ గుండా ఎంటర్ అయ్యి మనకి ఇలాగ సైకిల్ ఎదరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు చెప్పిన కదంతా యాజ్ యూజువల్గా జరిగిపోతుంది. ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది, తర్వాత మనకి అక్కడ 2 బైపాస్ పైన ఉన్న 2 స్టెప్స్కి బైపాస్ జరిగిపోతాయి. మరి గ్లిజరాల్ మాలిక్యూల్ ఉంది కదా, ఈ గ్లిజరాల్ కాస్త ఈ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ కింద మారి డిహెచ్ఏపీ కింద మారి మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా సైకిల్లో మర్జ్ అయిపోయి గ్లూకోజ్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది ఇలాగ ఉండగా అమైనో యాసిడ్స్ నుంచి కూడా మనకి గ్లూకోజ్లు ఫామ్ అవుతున్నాయి అని చెప్పాను. సో ఒకసారి మనం మొత్తం పెన్ మార్క్స్ అన్నీ కూడా ఎరైజ్ చేసేసుకుంటే ఒకసారి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం. గివ్ మీ జస్ట్ ఎ మూమెంట్. సరే, ఇక్కడ మనకి టీసీఏ సైకిల్లో మధ్యలోకి అమైనో యాసిడ్స్ ఎంటర్ అవ్వగలమంట వయా ట్రాన్స్ అమైనేషన్ అండ్ డిఅమైనేషన్. జస్ట్ ఎ మూమెంట్. వయా ట్రాన్స్ అమైనేషన్ అండ్ డిఅమైనేషన్, చూసారా టీసీఏ సైకిల్లోకి గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఎలా ఎంటర్ అవుతున్నాయో. ఇక్కడ ఒకటి అంటే ఒక గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ ఆల్ఫా కీటోగ్లిట్రిక్ యాసిడ్ ఇవ్వగలదట, ఒక ఇంకో గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ ఇట్ కెన్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ సక్సనల్ కోయే అట. సరే, కొన్ని కొన్ని గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఏ కెన్ గివ్ పైరువిక్ యాసిడ్ డైరెక్ట్లీ అంట. సో కొన్ని కొన్ని గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఇంటర్మీడియట్ ఆఫ్ టీసీఏ సైకిల్లోకి మారగలమన్నమాట, ఇంటర్మీడియట్స్ ఆఫ్ టీసీఏ సైకిల్. సో అది డిఅమైనేషన్ అండ్ ట్రాన్సమైనేషన్ అనే ప్రాసెస్తో మారగలవు. ఆ ప్రాసెస్ నేను ఆ చాప్టర్లోకి వచ్చినప్పుడు అంటే 3rd యూనిట్లోకి వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. హౌ కమ్ ఏ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ కెన్ కన్వర్ట్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్, అది మీరు చెప్పేస్తారండి స్ట్రక్చర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఒకసారి ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్లోకి మారిపోయిన తర్వాత ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ మళ్ళీ ఇదే సైకిల్ రిటర్న్ అయ్యి మళ్ళీ పెప్ ఫామ్ అయ్యి పెప్ నుంచి మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే సైకిల్ మనకు గ్లూకోజ్ ఫామ్ అవుతూ ఉంటాయి. యాజ్ సచ్ పైరువిక్ యాసిడ్ కనుక గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ వెళ్ళింది అనుకో, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ గ్లూకోజ్లు ఫామ్ అవుతూ ఉంటాయి. సేమ్ రియాక్షన్స్ అట్లాగే రిపీట్ అవుతూ ఉంటాయి. హోప్ సో ఐఎమ్ వెరీ నియర్ టు యూ అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అప్ టు ద మార్క్. నేను మీకు రీచ్ అవ్వగలుగుతున్నాను అనుకుంటున్నాను. ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ అమ్మ, మ్యాక్సిమమ్ నేను రీచ్ అవుతున్నాను అని అనుకుంటున్నాను. సో ఇలా కాకుండా లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు ఫామ్ అవుతుందండి మన బ్లడ్లో, పైరువిక్ యాసిడ్ కనుక ఎనరబిక్ సిచ్యువేషన్లో ఉంటే అది లాక్టేట్ కింద మారుతుంది ఎందులో, మజిల్లో. మరి ఇది ఈ గ్లూకోనియోజెనిసిస్ అంతా యూజువల్గా ఎక్కడ జరుగుతుంది మనకి, లివర్లో కిడ్నీలో జరుగుతుంది. సో అప్పుడు ఇప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా ఇప్పుడు మనకి ఏమవుతూ ఉంటుందంటే ఇప్పుడు మజిల్లో కదా ఉంది, అది లివర్లో ట్రావెల్ అయ్యి ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ఇప్పుడు మనకి ఫాస్టింగ్లో ఉన్నాం. సో అది కాస్త లాక్టేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్తో కనిపిస్తున్నట్టుంది అక్కడ ఎన్ఏడిని యూస్ చేసుకుని ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ కింద కన్వర్ట్ చేసుకుని అది ఇర్రివర్సిబుల్ స్టెప్. ఒకసారి పైరువిక్ యాసిడ్ ఇచ్చేస్తుంది. ఒకసారి పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిందంటే మళ్ళీ ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి చుట్టుకు తిరిగి ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిందంటే వెనక్కి మాత్రం వెళ్ళదండి, నేను అక్కడ బై మిస్టేకే రివర్సిబుల్ యారో వేసాను. ఇట్స్ నాట్ రివర్సిబుల్ యారో, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ స్టెప్. సో ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిపోద్ది, ఫాస్ఫోనాల్ పైరువిక్ యాసిడ్ నుంచి వెనక్కి వెళ్ళి గ్లూకోజ్లు ఫామ్ అయిపోతాయి. ఓకేనండి. సో లాక్టిక్ యాసిడ్ కూడా మనకి లివర్లోకి వెళ్ళి అది కోరీ సైకిల్ అంటారు యూజువల్గా. మనకి లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్లో ఫామ్ అవుద్ది, మజిల్లో ఫామ్ అయింది మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో ఫాస్టింగ్ సిచ్యువేషన్లో అది లివర్లోకి వచ్చి లాక్టేట్ డిహైడ్రోజినేజ్ యూజ్ చేసుకుని స్పెసిఫిక్ ఎంజైమ్ని పైరువిక్ యాసిడ్ కింద మారి పైరువిక్ యాసిడ్ నుంచి మళ్ళీ వెనకాల బైపాస్ రియాక్షన్స్ ద్వారా మళ్ళీ వెనక్కి గ్లూకోజ్లు ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి అయితే కానీ, కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి అయితే కానీ కొంతవరకే, ఎక్కువ కాదు. మళ్ళీ గ్లైకోజన్ గ్లూకోజ్ ఇస్తే అది కార్బోహైడ్రేట్ సోర్స్ అవుద్ది. సో ఇలా కనుక మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ కనుక మన బాడీలో సెన్సైజ్ అయ్యి ఏటీపీలు సెన్సైజ్, ఇప్పుడు మీ ఒకసారి గ్లూకోజ్ ఫామ్ అయిందంటే ఏంటి, కొంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చిందనుకో మీ బ్లడ్లో, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. మళ్ళీ అదే గ్లూకోజ్ గ్లైకాలసిస్లోకి అంటే టీసీఏ సైకిల్లోకి వెళ్ళి అంటే మళ్ళీ 38 ATPs వస్తాయి. నువ్వు నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్ చేయగలవు. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నీకు నీరసం అందుకే రాదు. సో మనకి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు జరిగే సైకిల్ ఏంటండి,
గ్లూకోనియోజెనిసిస్ అన్నమాట. స్టార్వేషన్ కానీ ఫాస్టింగ్ కానీ ఉన్నప్పుడు జరిగేది. అంటే ప్రొలాంగ్డ్ స్టార్వేషన్ నేను చెప్పట్లేదు, ఫాస్టింగ్ కానీ అంటే షార్ట్ స్టార్వేషన్స్ కానీ జరిగితే, అంటే 2-3 రోజులు కనుక నువ్వు తిండి తినకుండా ఉండిపోతే జరిగే సైకిల్ గ్లూకోనియోజెనిసిస్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్లూకోనియోజెనిసిస్. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ టాపిక్, ప్రాబబ్లీ గ్లైకోజెనిసిస్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.